నమస్తే, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మౌనిక కంప్లైంట్ ఇచ్చింది షణ్ముఖ్ జశ్వంత్ వాళ్ళ అన్నయ్య సంపత్ పైన. అయితే మౌనిక్తో పాటు వెళ్ళినటువంటి పోలీసులకి షణ్ముఖ్ జశ్వంత్ కూడా రెడ్ హ్యాండెడ్ గా గంజాయి తీసుకుంటూ దొరికేశాడు. ఈ కేసు, అసలు మౌనిక కేసు పెడితే సంపత్ పైన, అది కాస్త షణ్ముఖ్ మెడకు చుట్టుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ అసలు మౌనికకి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉందా, లేదా తప్పుదారి పట్టేటువంటి అవకాశం ఉందా? తీగలాగితే డొంకంతా కదులుతుంది అన్నట్టుగా సంపత్ కోసం వెళ్తే షణ్ముఖ్ దొరకడం ఏంటి, అది గంజాయి తీసుకుంటూ దొరికాడు. ఇప్పుడు షణ్ముఖ్కి గంజాయి ఎవరు అమ్మారు, ఎక్కడి నుంచి తీసుకుంటున్నాడు, ఇది రెగ్యులర్ గా తీసుకుంటున్నాడా, ఇదే మొదటిసారా? ఈ అంశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మనకు తెలియచేయడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ వీర్లపాటి ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. అంటే శ్రవణ్ గారు, ఇక్కడ మౌనిక ఫస్ట్ కేసు పెట్టింది కదా సంపత్ పైన, సో పోలీసులు సంపత్ పైన ఏమన్నా విచారణ లేదంటే యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉందా, లేదంటే ఈ కేసు తప్పుదో పట్టేటువంటి అవకాశం ఉందా? అంటే ఎందుకనంటే షణ్ముఖ్ జశ్వంత్ చుట్టూ తిరిగేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే షణ్ముఖ్ జశ్వంత్ తెలిసిందే మంచి ఇన్ఫ్లుయెన్సరు, ఈ విషయమనే కాదు ఇంతకు ముందు కూడా చాలా విషయాల్లో షణ్ముఖ్ జశ్వంత్ని మనం వార్తల్లో విన్నాము చూసాము కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ షణ్ముఖ్ది పక్కన పెట్టినట్టయితే, అమ్మాయి మౌనిక గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, మౌనికకి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉందా ఈ కేసుకు సంబంధించి? ఖచ్చితంగా అండి. ఈ కేసులో ఈ రెండు డిఫరెంట్ కేసెస్, అంటే సందర్భం కానీ అవకాశం ఒకటే అయినప్పటికీ నాకు తెలిసినంత వరకు రెండు ఎఫ్ఐఆర్ వేరవుతుంటాయి. ఎందుకంటే ఇక్కడ మౌనిక పెట్టినటువంటి కేసు షణ్ముఖ యొక్క బ్రదర్ అయినటువంటి సంపత్ వినయ్ మీద. అతని మీద పెట్టిన కేసు ఏంటంటే, తనను ప్రేమిస్తున్నానని చెప్పి ఎంగేజ్మెంట్ చేసుకొని శారీరకంగా వాడుకొని చివరకు పెళ్లి చేసుకోవాలంటే దాటవేస్తూ, ఆఖరికి తెలిసిన విషయం అంటే ఆల్రెడీ పెళ్ళి అయినట్టు ఇంకో యువతతో కలిసి ఉన్నట్టు కూడా తెలవడంతో ఆమె కేసు పెట్టడం, కేసును ఇన్వెస్టిగేషన్లో భాగంగా సంపత్ వినయ్ ఉండే అడ్రస్లకు వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. ఆ అడ్రస్ కూడా ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ఏంటంటే, ఈ సంపత్ వినయ్ వాళ్ళకి తండ్రే చెప్పాడు పలానా దగ్గర ఉన్నారు పలానా పరిస్థితిలో ఉన్నారంటూ కూడా, తండ్రే ఒప్పందించాడంటూ కూడా కథనాలు వినపడుతుంది. అంటే అతను ఏమీ తప్పు చేయలేదు, మంచి ఎల్పే చేశాడు. సహజంగా కూడా అతను చెప్పకుండా పోలీసులు చెప్పిస్తారు, ఇన్వెస్టిగేషన్ లేదంటే అడ్రస్ కోసం పేరెంట్స్ని కానీ ఎవరినైనా అడుగుతుంటారు. సహజంగా వాళ్ళు దాచే ఉద్దేశం ఉంటే దాచిపెడతారు, లేదంటే పలానా దగ్గర ఉండరు బాబు అని చెప్పేస్తారు. ఆ విధంగా చెప్పినటువంటి అడ్రస్కు వీళ్ళు వెళ్ళినప్పుడు అనూహ్య సంఘటన ఒకటి ఎదురు, అది సంపత్ నందు అండ్ ఇక్కడ ఉన్నటువంటి షణ్ముఖ్ అక్కడే ఉంటూ గంజాయి స్వీకరిస్తూ రెడ్ అండ్ అంతా దొరికాడు. అయితే ప్రాథమికంగా కేసు మాఫీ చేయడానికి, ఆ గంజాయి కేసు లేకుండా చూడడానికి రాజీ పడవాలనే ఉద్దేశంతో హిందూ స్థాయి పోలీస్ సిబ్బంది ఏదో మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేశారని కూడా తెలుస్తుంది. అంటే ఇక్కడ శ్రవణ్ గారికి ఒక మాట ఏంటి అని అంటే, సారీ టు డిస్టర్బ్ యూ, అసలు మౌనికకి ఇది ఇన్ఫర్మేషన్ ఇచ్చింది షణ్ముఖ్ వాళ్ళ నాన్నగారు ఇచ్చారన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఎక్కడున్నారు ఏంటని చెప్పేసి అని సంపత్ వాళ్ళ నాన్నగారు ఇచ్చారు మౌనికకి ఇన్ఫర్మేషన్ అని అన్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? 100% వాస్తవం అంటే ఇచ్చడం వల్ల కూడా తప్పు కూడా లేదని నా ఉద్దేశం. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అడుగుతుంటారు తల్లిదండ్రులు, ఏంటంటే కొంచెం మోరల్ వ్యాలిటీతో ఉంటారు. ఎందుకంటే ఒక అమ్మాయికి అన్యాయం జరగాలని కానీ ఇలా జరుగుతుంటుందని చూస్తున్నప్పుడు చూడలేరు. ఖచ్చితంగా అమ్మ నా కొడుకు తప్పు అయితే ఇట్లా పరిస్థితి ఇది, వాడు ఇక్కడ దాచుకున్నాడు, మీరు కావాలంటే వెళ్ళి పట్టుకోండి, నాకు అభ్యంతరం లేదు, మీరేమైనా సెటిల్ చేసుకున్నా మీరేమైనా మాట్లాడుకున్నా నాకు అభ్యంతరం ఉన్న తరహాలో ఆలోచిస్తారు పేరెంట్స్. పోలీసులు వచ్చి అడిగినా కూడా అదే చెప్తారు. జనరల్గా పేరెంట్స్ న్యూట్రల్గా ఉంటారు, ఇంకా బాధ్యత గల పేరెంట్స్ అయితే ఖచ్చితంగా అలాగే ఉంటారు. బాబు మేము చెప్పి చూసాము, వాడు మా ప్రమేయం లేకుండా వాడు ఇలాంటి చెడల వాటిలు చెడు పనులు చేసుకుంటారు, మీరు కావాలంటే పలానా ఇంట్లో పలానా మా చుట్టాల ఇంట్లోనో మా పలానా అడ్రస్లో ఉన్నాడు దాచుకున్నట్టు మీరు వెళ్ళి నిరభ్యంతరంగా అరెస్ట్ చేసి ఏదైనా శిక్షించదగినటువంటి నేరం ఉంటే శిక్షించండి, తగిన బుద్ధి కూడా నేర్పండి కూడా తల్లిదండ్రులే పట్టిస్తున్నట్టు వైనంతం చాలాసార్లు చూసాము క్రైమ్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు. సో అదే తరహాలో మౌనికకు కూడా పోలీసులకు కానీ మౌనికకు కానీ ఈ షణ్ముఖుల తండ్రి పలానా ప్లాట్లో ఉన్నారని కూడా క్లియర్గా తానే అడ్రస్ ఇస్తేనే ఆ అడ్రస్ ప్రకారం వెళ్ళారని తెలుస్తుంది. దీంట్లో తండ్రి ఒక బాధ్యత గల తండ్రిగా సమాజం పట్ల ఉన్నటువంటి అంకిత భావం, లేదా ఒక స్త్రీ మౌనిక లాంటి అమ్మాయికి అన్యాయం జరగకూడదని ప్రాథమికంగా ఆలోచించింది. కాబట్టి మౌనిక తండ్రి ఏ విధంగా మన షణ్ముఖుల తండ్రి ఏ విధంగా మనం తప్పుపడడానికి అవకాశం లేదు. అంటే శ్రవణ్ గారు, ఇక్కడ మౌనిక సంపత్ పైన కేసు పెట్టింది, బట్ షణ్ముఖ్ అనూహ్యంగా మనకు దొరకడం జరిగింది పోలీసులకి, మనకి ఇన్ ద సెన్స్ పోలీసులకి గంజాయి తీసుకుంటూ దొరకడం జరిగింది. ఇప్పుడు షణ్ముఖ్ పైన ఒక కేసు ఫైల్ అయితే కనుక అది ఎటువైపు దారి తీసేటువంటి అవకాశం ఉంది అనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు అతను మొదట్లో గంజాయి స్వీకరించలేదంటూ పబ్లిసిటీ కోసం మీడియా సృష్టిస్తుందంటూ ఆయన తరఫున షణ్ముఖ్ తరఫున వచ్చినటువంటి ఒక ప్రైవేట్ లాయరు
నిన్న ప్రెస్ మీట్ ఇవ్వడం కానీ లేదా ప్రెస్ను ఉద్దేశించి మాట్లాడే విధానం వీడియో కూడా మనం చూసాం. అది మ్యానిపులేటెడ్, పబ్లిసిటీ కోసమే, తమ్నేల కోసమే రాస్తున్నారని లెవెల్లో మాట్లాడారు. కానీ ఇక్కడ పోలీసులు తమ డ్యూటీని తాను నిర్వర్తించారు, సైంటిఫిక్ రీసెర్చ్ తెచ్చుకున్నారు. ముందు షణ్ముఖ్ని బ్లడ్ శాంపిల్ ద్వారా టెస్ట్ పంపిస్తే ఖచ్చితంగా గంజాయి స్వీకరించినట్టుగానే ఉంది. ఆల్రెడీ మనకు వీడియో సాక్ష్యాలు కూడా ఉన్నాయి. గంజాయి స్వీకరిస్తూ అట్మాస్ఫియర్ సర్కమ్స్టెన్స్ గంజాయి పీల్చేటువంటి విధానాలు అన్ని ఇప్పుడు డిజిటల్తో సహా వీడియోలో ఉంది. అంటే వీడు షణ్ముఖ్ అనే అతను ఇప్పుడు చట్టం నుంచి తప్పించుకునే పరిస్థితిలో ఉన్నాడు. ఖచ్చితంగా షణ్ముఖ్ ఈ డ్రగ్స్ వాడినట్టు, డ్రగ్స్ చట్టాల కింద ఖచ్చితంగా శిక్షార్హుడవుతాడు. అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఇతను ఇక్కడ డ్రగ్స్ విషయాలు ఎలా ఉంటుంది అంటే, తాను కన్జ్యూమ్ చేస్తే కొంచెం కన్సిడరేషన్గా విచారణ ఉంటుంది. అంటే బాధితుడిగా అంటే డ్రగ్స్ బానిస అయిపోయాడు పాపం రోగి అన్న దృష్టి కూడా ఇన్వెస్టిగేషన్ శిక్షలు ఉంటాయి. కానీ ఒకవేళ ఇతనే ఈ డ్రగ్స్ కానీ ఈ గంజాయి కానీ ఇతను తీసుకుంటూ ఇతరులకు బదిలీ చేసినప్పుడు, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు లేదా అధిక మొత్తంలో నిల్వలు కలిగి ఉన్నప్పుడు మాత్రం ఇతన్ని అక్యూజ్డ్గా పెద్ద నేరస్తుడిగా చూస్తాడు. ఇప్పుడు ఈ షణ్ముఖ యొక్క మూలాలని పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఇతను ఎవరెవరి దగ్గర స్వీకరిస్తున్నాడు, ఎక్కడ కొనుగోలు చేస్తున్నాడా, ఇతను కొన్న తర్వాత ఎవరికి అమ్ముతున్నాడు, లేదా ఫ్రీగా ఇస్తున్నారా, ఇతనికి ఎవరైనా ఫ్రీగా ఇస్తున్నారా, డబ్బులతో తీసుకుంటున్నారా, ఎట్లా బదిలీ అవుతుంది, ఇతను ఒక్కడే స్వీకరిస్తున్నాడా, ఎవరి ద్వారా ఈయన అలవాట్లు వచ్చాయి, ఎవరితోటి పోలీసులు గంజాయి కానీ డ్రగ్స్ కానీ స్వీకరిస్తారు, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అంటే శ్రవణ్ గారు ఇక్కడ గంజాయి తీసుకుంటూ షణ్ముఖ్ జశ్వంత్ దొరికేశాడు కాబట్టి పోలీసులకి తన పైన ఎటువంటి ఏ సెక్షన్స్ కింద కేసు ఫైల్ అయ్యేటువంటి అవకాశం ఉంది? ఒకవేళ కేసు ఫైల్ అయితే విచారణలో కూడా మనకి బ్లడ్ శాంపిల్స్ లో తెలిసిపోయింది కాబట్టి గంజాయి సేవించినట్లుగా తనకి ఏమైనా జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉందండి. ఇవన్నీ కూడా డ్రగ్స్ నార్కోటిక్ చట్టం ప్రకారం చాలా తీవ్రమైన నేరాలు ఉన్నాయి. కాకపోతే దీంట్లో అదే మొదటి కూడా నేను చెప్తూనే ఉంటాను, ఎప్పుడు కూడా ఈ తరహా కేసుల్లో కన్జ్యూమ్ చేస్తున్నటువంటి వ్యక్తిని అంటే డ్రగ్స్తో వాడుతూ దొరికిన వ్యక్తిని రోగిగా చూస్తుంది విచారణ అంటే ట్రయల్స్ కోర్టులో. ఒక నిందితుడికి ఒక గంజాయి కానీ డ్రగ్స్ ఇతరులకు బదిలీ చేసిన వాడిని, నిల్వలు కలిగిన వాడిని మాత్రం తీవ్రమైనటువంటి సెక్షన్లు ఉన్నాయి, తీవ్రమైన శిక్షలు కూడా ఉన్నాయి. కానీ కేవలం తను వ్యక్తిగతంగా వాడుతున్నటువంటి, ఇప్పుడు ఉదాహరణకు షణ్ముఖ్ కన్జ్యూమ్ చేసుకుంటూ దొరికాడంటే ఆయన వాడుతూ డ్రగ్స్ స్వీకరిస్తూ దొరికాడు. ఇట్లాంటి వాళ్ళకి మాత్రం కఠినమైన శిక్షల్లో ఖచ్చితంగా వీళ్ళకు కూడా కఠినమైన శిక్షలు ఉంటే, అంటే ఇక్కడ డ్రగ్స్ పట్టుకోవడం కానీ, డ్రగ్స్ నిల్వ ఉంచుకోవడం కానీ, డ్రగ్స్ సేకరిస్తున్న వాళ్ళ పక్కన కొందరు జనరల్గా మనం డ్రింక్స్ చేస్తున్నప్పుడు తాగని వాళ్ళు కూడా పక్కనే కూర్చుంటారు. ఉన్నా కూడా ఈ డ్రగ్స్ పరిసరాల్లో ఉన్నా కూడా శిక్షలు ఉంటాయి అనే ఒక చట్టాలు శిక్షలు కఠినతరం చేస్తే ఇట్లాంటివి కొంచెం కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకు విచారణ తర్వాత శిక్షలు పడేటప్పుడు చాలా స్వల్పమైనటువంటి శిక్షలు పడుతున్నాయి. వీళ్ళు ఎప్పుడైనా బిజినెస్ కానీ ఇతరులకు బదిలీ చేసిన వాళ్ళకు మాత్రం కఠినమైన శిక్షలు ఉన్నాయి. అంటే రేపు చట్టాలు సవరిస్తూ వీళ్ళని కన్జ్యూమ్ చేసిన వాళ్ళు కూడా తీవ్రంగా నేరస్తులుగానే చూస్తే తప్పించి కొంచెం వెసులుబాటు వస్తుంది, డ్రగ్స్ వాడాలంటే కొంచెం భయపడతారు. అంటే శ్రవణ్ గారు ఇంకొక మాట ఏంటి అని అంటే, అసలు మౌనికకి సంపత్ ఎక్కడున్నాడు అనే ఇన్ఫర్మేషన్ అనేది షణ్ముఖ్ జశ్వంత్ వాళ్ళ నాన్నగారు ఇచ్చారని చెప్పేసి అని వార్తలు వస్తున్నాయి కదా. సో అంటే ఎక్కడున్నాడని ఇచ్చారా, లేకపోతే గంజాయి సేవిస్తున్నాడు అనే ఉద్దేశంతో షణ్ముఖ్ వాళ్ళ నాన్నగారు అప్పారావు గారు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందంటారా? అందులో ఏమన్నా మనకి క్లారిటీ ఉందో, అప్డేట్స్ ఉన్నాయా? మనకి దగ్గర అయితే పూర్తి సమాచారం అయితే లేదు. కానీ వాస్తవానికి అయితే తండ్రి ఇక్కడ బాధ్యతగా చూస్తున్నాడని వాళ్ళు ఆలోచించారు. ఎందుకంటే ఇక్కడ అక్కడ ఏం చేస్తారు, ఎలా ఉంటారనే విషయం తండ్రికి అవగాహన ఉంది. అక్కడికి వెళ్తే దొరుకుతారు, ప్లస్ వాళ్ళకి సరి అయిన శిక్ష కూడా పడుతుంది, సరి అయిన పొజిషన్లో దొరుకుతారనే ఉద్దేశంతో. లేకపోతే తను నేను మా బాబు పిలిపిస్తాను మాట్లాడుకుందరు నన్ను ఏదో ఒక చెప్పేవాడు, పోలీసులు అడిగినా కూడా నేను తీసుకొస్తా స్టేషన్ కట్టేవాడు. కానీ వాళ్ళు నా మాట వినట్లేదు, మీరే చూసుకోండి కావాలంటే పలానా దగ్గర అని చెప్పి తండ్రి అప్పారావు గారు చెప్పడం నిజంగా కూడా మంచిగా అభినందించే విషయం. ఎందుకంటే నేనేదో వాళ్ళని కేసు నుంచి బయటపడేయడానికి, జనరల్గా మనం కేసుల్లో చూస్తుంటాం కుమారులు కొడుకులు కేసులు విరికిన తర్వాత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వాళ్ళని బయటికి తెచ్చే ప్రయత్నం చేస్తుంటారు. కాకుండా ఇక్కడ తండ్రి కేసు అయ్యేంత వరకు కూడా అడ్రస్ చెప్పి పట్టించాడంటే నిజంగా కూడా మౌనిక పట్ల అతనికి ఒక మహిళగా కన్సల్ట్ చేశాడా, లేదా వీళ్ళు రోజు డ్రగ్స్ తాగుతూ తల్లిదండ్రులను ఏమైనా ఇబ్బంది పెడుతుండొచ్చు, ఆ కోణంలో కూడా మనం చూడాల్సి ఉంటుంది. డ్రగ్స్ వాడే వాళ్ళు విపరీత మనస్తత్వం, విపరీత దూరంలో ఉంటారు. వాళ్ళు మనం ఏం చెప్పినా కూడా చేయరు. మనం ఎదురు తిరిగి మనం అంటే పేరెంట్స్ మీద హింసాత్మక దూరంలో ప్రవర్తిస్తుంటారు. బహుశా అలాంటిది ఏదైనా విసిగి వేసారి ఉండవచ్చు. అందుకనే తండ్రి ఈ విధంగా సమాచారం ఫలానా వద్ద ఉన్నారని చెప్పి ఇచ్చి ఉండవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ కుమార్ గారు.
సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము, షణ్ముఖ్ జస్వంత్ వాళ్ళ అన్నయ్య పైన మౌనిక కేసు పెట్టడం, దానికోసం పోలీసులు ఫ్లాట్కి వస్తే షణ్ముఖ్ జస్వంత్ అక్కడ గంజాయి తీసుకుంటూ సేవించడం, ఇక్కడ రెండు కేసులు కనిపిస్తున్నాయి. పోలీసు ప్రకారం చూసుకున్నట్లయితే బై వన్ గెట్ వన్ ఆఫర్ ఇక్కడ అప్లికబుల్ అవుతుందా అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. సో మరి ఇక్కడ సంపత్ని పోలీసులు ఏం చేస్తారు, ఎటువంటి శిక్షకు గురయ్యేలా చూస్తారు, అలాగే షణ్ముఖ్ జస్వంత్ పైన ఎటువంటి కేసులు పెట్టి జైలు శిక్ష వేసేటువంటి అవకాశం ఉంది ఏంటని ఇంకా మరింత సమాచారం మనకు తెలియాల్సి ఉంది. కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.